వివాదాల్లో చిక్కుకున్న తెలంగాణ యూనివర్సిటీలో ఇబ్బందులు చుట్టుముట్టాయి. లంచం తీసుకుంటూ దొరికిపోయి ఉపకులపతి రవీందర్ జైలుకు వెళ్లడంతో అనుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉద్యోగుల జీతాల విషయంలో ఈ నెల ఏదోలా గడిచిన ఇతర బిల్లులపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి మరింత గందరగోళంగా మారే అవకాశం ఉంది. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిపాలన ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. రిజిస్టర్ నియామకం విషయంలో పాలక మండలి ఉపకులపతి మధ్య సాగిన విభేదాలు ఇవి కొనసాగుతుండగానే హైదరాబాద్ లో వీసీ అనిసాకు పట్టుబడి జైలుకెళ్లారు. డ్రాయింగ్ ఆఫీసర్ గా రిజిస్టర్ బ్యాంకు చెక్కులు బిల్లులపై సంతకాలు చేసినా వాటికి నోట్ షీట్ ను అనుమతిస్తూ వీసీ సంతకం చేయాలి. జూన్ వేతనాల చెల్లింపునకు సమస్య నెలకొనడంతో రిజిస్టార్ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలవగా ప్రస్తుతానికి వేతనాల బిల్లుల వరకు అనుమతించేలా ఆమె లేఖ ఇచ్చారు. బీసీ రవీందర్పై గతంలోనే నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణ జరిపించాలని పాలక మండలి తీర్మానం చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం జూన్ 6న సోదాలు నిర్వహించి కంప్యూటర్ హార్డ్ డిస్క్లు పలు దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. 13న మరోమారు విచారణ జరిపారు. 8 కోట్ల రూపాయల వరకు నిధుల వినియోగంలో నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించినట్టు బయటకొచ్చింది. బీసీపై చర్యలు ఉంటాయని చర్చ సాగుతుండగానే గత నెలలో ఆయన అనిసాకు చిక్కారు. ఉపకులపతిని తొలగించడం క్లిష్టమైన ప్రక్రియ. ప్రభుత్వం గవర్నర్కు నివేదిక పంపితే అక్కడ ఆమోదించాల్సి ఉంటుంది. ఆయన పదవీకాలం ఏడాదే ఉంది. ఆయన్ను తప్పిస్తూ ఉత్తర్వులిచ్చి నిర్ణయాన్ని గవర్నర్కు నివేదిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అనంతరం విద్యాశాఖ మరొకరికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. ఇంతవరకు అలాంటి ప్రయత్నాలేవి జరగకపోవడంతో పరిపాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు.